అమరావతి పాదయాత్ర ప్రభుత్వ అనుమతి నిరాకరణ తర్వాత హైకోర్టులో చట్టపరంగా అనుమతి తీసుకొని డీజీపీ దగ్గర కూడా అనుమతి తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. వైసీపీతో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అటువంటి అమరావతి పాదయాత్రను రాజకీయ కుట్రని ప్రాంతాల మధ్య విభేదాలు పెడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో అందులో రాజధాని లాంటి కీలక సమస్య మీద స్థానికులు ఒక పాదయాత్ర చేస్తే వాళ్ళ రాజకీయాలు వాళ్ళలో చాలామందికి ఉండొచ్చు, చాలామందికి ఉండకపోవచ్చు. ఏమున్నా సరే ప్రజాస్వామ్య హక్కు, అది న్యాయపరంగా కూడా తెచ్చుకున్నారు, పోలీసుల దగ్గర కూడా తీసుకున్నారు, రాజకీయంగా అన్ని పార్టీలు బలపరుస్తున్నాయి. మీకు నచ్చకపోతే మీరు నిజానికి అమరావతిలో వాళ్ళు దీక్షలు చేస్తున్నప్పుడే స్పందించి ఉంటే ఎంత బాగుండేది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు, అందరి అభిప్రాయం అందరి ఆవేదనలు విన్నాను, అందుకే సంక్షేమ పథకాలు పెట్టారని ఎప్పుడు చెప్తుంటారు. తన పక్కనే అమరావతిలో చేస్తున్నదని ఎందుకు వినలేదాయన? నేను విన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని చాలా బిగ్గరగా చెప్పిన వ్యక్తి ఆ మాట అమరావతి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇది పూర్తిగా అసలు అమరావతి సమస్య ప్రతిష్టంభన సృష్టించింది, సాగదీస్తుంది, దాన్ని గుర్తించడానికి నిరాకరిస్తుంది, పోటీ దీక్షలు పెట్టి మరింత క్లిష్టం చేస్తుంది ప్రభుత్వం. అక్కడ కౌలు ఇవ్వడంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో కానీ, కఠిన భవనాలు కేటాయించడంలో కానీ, అన్ని విషయాల్లో ప్రభుత్వం పాత్ర ఏమి సమంజసంగా లేదు, బాధ్యతాయుతంగా కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఒక యాత్ర చేస్తున్నారు. యాత్రలో 150 మంది వరకు ఉండాలన్నారు, ఉన్నారు, కానీ మద్దతు తెలిపే వాళ్ళు ఎక్కడికక్కడ ఉంటారు కదా. రెండవది, ప్రజలేమో అంత సంకుచితం కాదు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చినప్పుడే వీళ్ళేమీ ఒకరి మీద ఒకరు రెచ్చిపోలేదు. అటువంటిది ఇప్పుడు 3 రాజధానులని మీరు పెట్టారు పాలనా వికేంద్రీకరణ పేరుతో. కానీ ఏం చేశారు? కర్నూలులో ఏమీ హైకోర్టు పెట్టలేదు, విశాఖలో 125,000 సమస్యలు. అమరావతిని ఎందుకు మధ్యలో అలా అర్ధంతరంగా వదిలేసి పూర్తి చేయలేదనే ప్రశ్నకు కూడా జవాబు లేదు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన, ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్య. దీన్ని తెలుగుదేశం వాడుకుందనో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడుకున్నారని ఇంకెవరినో నిందించినంత మాత్రాన, లేదా వాళ్ళను విమర్శించినంత మాత్రాన ప్రభుత్వ పాత్ర, ప్రధాన పాత్ర ఎక్కడికి పోతుంది? మీరే అవకాశం ఇచ్చారనుకోవాలి. మరోవైపున తెలుగుదేశం నాయకులు లేదా కొన్ని మీడియా సంస్థలు పాదయాత్ర మీద కుట్ర జరుగుతుంది, పాదయాత్రను భగ్నం చేయడానికి లేదా పాదయాత్ర మీద ఏదైనా దాని ద్వారా ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళ కథనాలు. పైగా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులోనే పాదయాత్ర మీద రాళ్ళేసే సమస్య అవుతుందని ఆయనే అన్నారు. ఎందుకన్నారో తెలీదు. ఇవన్నీ కూడా గోటితో పోయేదాన్ని గొడ్డల దక్కా తెచ్చారన్నట్టుగా చాలా తేలిగ్గా పరిష్కారమయ్యే ఒక కృత్రిమ కల్పిత సమస్యను సాగదీసుకుంటున్నటువంటి అనాలోచిత అప్రజాస్వామిక రాజకీయం అని చెప్పాలి. పాలనా వికేంద్రీకరణ చెయ్యండి, అందరు చెప్పారు, వైసీపీ మాత్రమే కాదు. నిజానికి వైసీపీనే అప్పుడు చెప్పి చెప్పకముందే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉన్నదాన్ని బలపరిచింది. సరే అమరావతి అని చెప్పలేదు, రైతుల భూములు తీసుకుంటామని చెప్పలేదు, ఏదో సమర్థించుకోవచ్చు, అది మీరేమే ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. కాబట్టి సజ్జల లాంటి సలహాదారు కాస్త నాలుగు విషయాలు జాతకంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఈ పాదయాత్రను ఒక వ్యతిరేక ప్రతికూల కోణంలో చూసి ఏదో కుట్ర అనడం, బహిరంగంగా కోర్టులో చెప్పి కుట్రలు చేయరు కదా ఎవరు. సిపిఎం కూడా ఇప్పుడు ఈ వారం రోజులు వాళ్ళు కూడా మన రాజధాని ప్రాంతంలో యాత్రలు చేస్తున్నారు, చాలా కోరికలు ప్రకటించారు. నా ఉద్దేశంలో నేను ఉన్నాను, నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా విని వాళ్ళకు నేను ఉన్నాను పరిష్కరిస్తానని చెప్తే ఇది మరింత జటిలం కాకుండా ఉంటుంది. కోర్టు ఎలాగో నవంబర్లో ఈ నెలలో విచారణ ప్రారంభిస్తుంది కాబట్టి కోర్టు తీర్పు ప్రకారం అంతిమ పరిష్కారం కూడా చేసుకోవచ్చు.